పిసిసి అధ్యక్షుడైన కాంచెల్లి కారు మీద జోరు వెంచిండు రేవంత్ రెడ్డి సారు. ఏడ గింత సందు దొరికిన జో పిచ్చిబెట్టుడే. కొలువులు, పేపర్ లీకులు, ఇండ్లు, పోడు పట్టాలు, ధరణి తిప్పలు, భూముల బేరం మీద మస్తు కొట్లాడిండు. మొత్తానికైతే బీఆర్ఎస్ సర్కార్ను వడగొట్టి సీఎం సీట్లకు వచ్చిండు. ఇదంతా మొన్న, మరి ఇప్పుడు ఏం నడుస్తుందో ఎరికేనా? మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, మన సీఎం సార్ సీత సెంటర్ రోళ్ళకే సూట్ పెట్టి కొట్లాడుతున్నాడు. బీజేపీ మళ్ళా గెలిస్తే పక్కా రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, మెజార్టీ కోసమే 400 సీట్లు అడుగుతుందని తెలంగాణ గడ్డ మీద నిలబడి మాట్లాడితే దేశమంతా చర్చ నడుస్తున్నది. ఇప్పుడు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సార్ దాకా అందరు ఇదే అందుకునే కథ అయ్యింది. ఇంతలనే ఫేక్ వీడియో పేరు మీద ముఖ్యమంత్రి సార్కు నోటీసులు పంపి ఇవాళ ఎంక్వైరీకి ఢిల్లీకి రామంటే ఎలక్షన్ల బిజీలున్నాము, ఓట్లు వచ్చినాక వస్తామని గీ సవాల్ ఇచ్చిరెండు. ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో హాజరుగామని హుకుం జారీ చేసిన అమిత్ షా గారు, ఇప్పుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, ఢిల్లీ పోలీసులను కాదు సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ. ఏమ్మా రేవంత్ రెడ్డికి మోడీ సార్ బుగులు పడుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్కి వెళ్ళి జయరాం రమేష్ సార్ ఫుల్ హిమ్మత్ ఇచ్చిండు మస్తు కొట్లాడుతున్నాడు అని సెంటర్ వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే దొంగ కేసులు బనాయిస్తున్నా అనేది సీఎం సార్ మాట. తెలంగాణకి ఏం ఇస్తలేరనుడు కామనే, కానీ ఇట్లా ఇరైటీ గడ్డిచ్చే వరకు వాళ్ళకు సుర్రుమని వంకాయలు పట్టుకొచ్చారే. 10 మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? ఈ నడుమ ఢిల్లీకి పోయి హిందీ ఇంగ్లీష్ టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చినా, కేరళ కర్ణాటక రాష్ట్రాలకు ప్రచారానికి పోయినా బీజేపీ పెద్దలను ఆర్పార్ అరుచుకునుడే. అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ సార్ తోటి సెమీఫైనల్లో ఓట్లన్నట్టే పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ సార్ తోటి ఫైనల్ ఫైటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యండి అన్నట్టు. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే, గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్.